తూర్పు గోదావరి జిల్లా కిల్లంపూడి మండల వేలంక గ్రామంలో గ్రామ సచివాలయంలో మసాజ్ చేయించుకున్న ఘటనపై గ్రామ రెవెన్యూ అధికారి శనివారం కిల్లంపూడి తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు। ग्राम रेवेन्यू अधिकारी मुरा भास्कर राबु मात्लाडुतू गुरुवारं स्थानिक तहसीलदार आदेशाल मेरकु वेलंक ग्रामंलो इंड्ल स्थलाल लब्धिदारुल विवरालु परिशीलिंचडानिकि वेल्लि वच्चिन समयंलो सचिवालयंलो अस्वस्थतकु गुरय्यानि आ समयंलो अक्कडे उन्न अल्लवर्पु देवुडु अने व्यक्ति तन सोंत पनुल वल्ल अक्कडिकि रावडं जरिगिंदनि आयन मानवता दृक्पथंतो सोम्मसिल्लि पडिपोयिना नन्नु मेल्कोलपालने आलोचनतो ना तलकु नूने रायडं जरिगिंदनि अंते तप्प నా వ్యక్తిగత అవసరాల కోసం ఆయన్ను రప్పించి నేను మసాజ్ చేయించుకోవాలనే ఉద్దేశంతో చేసింది కాదని వివరణ ఇచ్చారు। నమస్కారం అండి। గత ఈ నెల 18 5 2020 తారీఖున శ్రీ తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు నేను యాలం గ్రామంలో ఇళ్ల స్థలాలు ఎంక్వైరీకి వెళ్ళానండి। అయితే మా అన్నయ్య గారికి యాక్సిడెంట్ అయ్యి కోమలో పోయారు। అక్కడ ఆ పని ఇక్కడ ఈ పని ఎంఆర్ఆర్ చెప్పిన మాట ప్రకారంగా ఆదేశాల ప్రకారంగా నేను యాలంకి వెళ్ళడానికి కాకినాడ నుంచి వచ్చి ఎంక్వైరీ చేస్తుండగా సుమారుగా లంచ్ టైం 12:45 నిమిషాలకు ఎండ తీవ్రతకు సుమారుగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండడం వల్ల నేను నా సిబ్బందితో ఎంక్వైరీకి వెళ్ళి వస్తుండగా అస్వస్థత గురే సమసిల్లి స్పృహ తప్పి ఆఫీసులో పడి ఉన్నానండి। అప్పటికే నాగూరుండి గ్రామ వేలంక గ్రామ వాస్తవుడైన అల్లవరపు దేవుడి గారు ఆయన చెవి కోటుకు వస్తుంది బావు నా మాట వినబడతలే చెవిటి వస్తుంది నేను జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటాను విఆర్ వారు తవరు దయించి నాకు లెటర్ ఇవ్వండి పోలీసులు ఎవరో ఆబ్జెక్ట్ చేయకుండా అని నా గురుండి ఆయన వెయిట్ చేసి ఉన్నారండి। ఆయన నేను ఎప్పుడైతే ఇలా పడుకోనో నన్ను కొంత లేపి మానవత దృక్పథంతో ఆయన దగ్గర నూని తలకి అలాగే నా మెడకి రాసి ఉన్నారండి। ఆయన రాసిన 2 నిమిషాలకు నేను మళ్ళీ కోలుకొని ఆయనతో మాట్లాడడం జరిగిందండి। నేను అలాగా చేయించుకోవడం నా మనస్ఫూర్తిగా నేను చేసిన ప్రథమ తప్పండిది 100 కి చాలా తప్పండిది కానీ నన్ను అందరం మీరు దయించి క్షమిస్తారని మిమ్మల్ని అందరిని వేడుకుంటున్నానండి। ఇది వ్యక్తిగతంగా నన్ను కాకుండా నేను అనారోగ్య రీత్యా గత 4 నెలల నుండి యూరిక్ యాసిడ్ అలాగే శిశు కీళ్ళు వ్యాధులతో గత 4 నెలలు పెట్టి బాధపడుతున్నానండి। ఆ విషయం కూడా మా సారైన తహసీల్దార్ గారు తెలిసినండి। ఆయన ఆదేశాల ప్రకారంగా నేను నా సిబ్బందితో వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నానండి। అయితే గ్రామంలో నాకు ఎటువంటి వ్యతిరేకత లేదండి అలాగే నేనంటే అందరికీ అనుకూలంగానే మాట్లాడతారండి। నేను చేసిన ఈ పరపాటిని నేను యావత్ దేశానికి కూడా క్షమించమని మీడియా సోదరుల ద్వారా మిమ్మల్ని అందర్ని బతిమాలి క్షమించమని మరియు అధికారులు కూడా పెద్ద మనసుతో ఈ తప్పుని ప్రథమ తప్పు క్షమించమని నేను కోరుతున్నానండి। నేను చేసిన నా అనారోగ్య రీత్యా చేసిన పని వల్ల నా ఇంట్లో కూడా నా ఫ్యామిలీ పిల్లలు కూడా మనస్తాపులోని చాలా బాధపడుతున్నారండి। కావున నా ప్రథమ తప్పు క్షమించి అధికారులు నన్ను కూడా క్షమించమని మీడియా సోదరులందరిని కోరుతూ మన్నించమని కోరి ప్రార్థిస్తున్నానండి। దీంట్లో ఏనా నా తప్పుది గాని నా తప్పిదలు గాని ఉంటే ప్రథమ తప్పుగా క్షమించమని నేను అనారోగ్య రీత్యా నేను బాధపడుతున్నాను తప్ప నేను కావాలని ఎటువంటి చేయలేదని అలా చేయించుకోవడం నా 100కి తప్పని నేను భావిస్తున్నాను। దీంట్లో నేనన్నా చేసిన తప్పును ఉంటే పరపాటుగా మన్నించమని మా మీడియా సోదరుల ద్వారా నా యాలం గ్రామ ప్రజలకు మరియు నా పై అధికారులకు సగనీయంగా మనం చేస్తూ క్షమించమని కోరి ప్రార్థిస్తున్నాను।